టీఆర్ఎస్ బీజేపీ కనిపించే ప్రణాళికను తీసుకొని శారద చిట్ఫండ్ కుంభకోణం కానీ మమతా బెనర్జీ కుటుంబంలో వారి అల్లుడి విషయంలో కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో కానీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులను ఎన్నికల ఒక సంవత్సరం ముందు నుంచి అక్కడ ప్రవేశపెట్టడం ద్వారా మమతా బెనర్జీని బలోపేతం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ బలపడ్డారు. వెస్ట్ బెంగాల్ నమూనాలో ప్రధాన ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు బలహీనం చేయడం ద్వారా మమతా బెనర్జీ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నేను ఆ రోజు కూడా నేను చెప్పిన మీకు అందరికీ ప్రశాంత్ కిషోర్ వచ్చిన ఎంబడే వెస్ట్ బెంగాల్ తరహా ప్రణాళికను తెలంగాణలో అమలు చేయబోతుండ్రు. తొందరలోనే వీళ్ళిద్దరి వీధి నాటకాలు వీధి నాటకాల కంటే గ్రామాలలో రోడ్ల మీద కుక్కలు కొట్లాడుతున్నాయి. అవి ఎందుకు కొట్లాడుతున్నాయో ఎంతసేపు కొట్లాడుతున్నాయో ఎవరికి తెలియదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ టీఆర్ఎస్ వీధి కుక్కల్లాగా కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే కొనుగోళ్లలో ఏసీబీ సిట్ ద్వారా మేము వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఉరిదీస్తామని వాళ్ళేమో ఢిల్లీ లిక్కర్ స్క్వామ్లో కేసీఆర్ కుటుంబం ఉన్నది కాబట్టి కేసీఆర్ కూతుర్ని కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉరిదీస్తామని వాళ్ళు నాటకాలు ఇన్ని రోజులు జరిగిన విచారణలో అందరినీ ఢిల్లీకి పట్టుకపోయారు. నోటీసులు ఇచ్చింది అన్ని రకాలుగా వాళ్ళను కొట్టిండ్రు హింసించిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ రకంగా విచారణ చేసిన సిబిఐ ఈడీ ఇవాళ అమ్మగారు దొరసాని మీరు ఎక్కడున్నారమ్మా మీరు దర్శనమిస్తే మేము దర్శించుకుంటాం మీ కాళ్ళకు దండం పెట్టుకుంటాం మీరు చెప్పింది రాసుకుంటాం మీరు పెట్టింది తింటాం మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి లేఖ రాస్తే ఇప్పుడు